లక్ష్మి కాఫీ తీసుకురా. ఏంటి కాఫీనా? ఈ రోజు అల్లు అర్జున్ చెల్లెలా, సమ్రాట్ బాలకృష్ణ చెల్లెలా? రఘువరం చెల్లెల్ని. ఈ రోజు అయినా కాఫీ టేస్ట్ గా ఉంటుందా? ఐ నో. యో పిఏ నాగరాజు, నేనేమైనా కాఫీ కూడా పెట్టని మూర్ఖురాలనుకుంటున్నావా? నీకు 1000 సార్లు చెప్పానయ్యా, నువ్వు పుట్టిన అదే ఊర్లోనే నేను పుట్టాను అని. అర్హత. నా గురించి తప్పుగా మాట్లాడాలంటే నీకు అర్హత ఉండాలయ్యా. ఏం సాధించానని మాట్లాడమంటారు? నో, హోమ్ సెక్రటరీని నేను. తను నా డాటర్. మై పర్సనల్ హోమ్. నో కెమెరా ప్లీజ్. దీపికా, జాగింగ్ ఈ డ్రెస్ లోనా? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. దీపికా ఆగు. ఏమిటి నోట్లు? ఎప్పుడు చూసినా చూయింగమ్ అని. పో. అందరూ పేర్లు ఇచ్చారా? ఇచ్చారు మేడం. రావు ఊరి వెంకటరత్నం, ముత్యాల పార్వతీశం, పొలిటీషియన్స్, టెండర్ కోసం ఎస్ అమృతరావు, ఎస్ఓ ఆర్ గణేష్, ఏఎస్ఓ, వీళ్ళిద్దరూ సచివాలయం, పిబి శ్రీనివాస్ డిసి, ఏ పర్వతరాజు ఏసీ, వెయిటింగ్ ఫర్ ప్రమోషన్ మేడం. వీళ్ళందరికీ ఎటువంటి ఫేవరు లేదు. వెళ్ళమనండి. సారీ, వెళ్ళండి. వెళదానండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే నోరు తెరవడానికి కూడా లంచమే. తెలీదా మీకు? హాయ్ దీపికా. హాయ్ రా. ఆశ్చర్యంగా ఉంది. కాలేజ్ బస్ చేస్తున్నావు? ఈ రోజు నుంచి నువ్వు హోమ్ సెక్రటరీ కుదురువు కదా. షటప్ అనిత. ఆ పొగతోనే ఇంట్లో కూడా తన రాజ్యం వెళ్తోంది. ఏమిటే ఉదయాన్నే మూడవట? మరి జాగింగ్ డ్రెస్ వేసుకుంటూ తిడుతోంది. రాను రాను తన డామినేషన్ భరించలేకపోతున్నాను. ఆవిడ జాబ్ లో ఆవిడ హీరోయిన్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఆవిడ ఎప్పుడు విల్లనే. తన ఇరిటేట్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేసానో తెలుసా? ఏంటి నవ్వుతున్నావు? ఎన్నిసార్లు చెప్పినా నోట్లో చూయంగంతోనే ఉంటావా? ఎక్కడ ఎక్కడ నేను వేసుకోలేదే ఊరికే. యాక్టింగ్ యూ. హాయ్ జోసెఫ్ కృష్ణ. హే, హాయ్ దీపికా. నువ్వు పంపే ఎస్ఎంఎస్ లన్ని సూపర్. ఏంటి నేను పంపించే ఎస్ఎంఎస్? అదే, థాంక్స్. ఇంకో విషయం తెలుసా? ఈమెయిల్ ద్వారా సీఎం ని బెదిరించిందని ఒక అమ్మాయిని సైబర్ క్రైమ్ లో అరెస్ట్ చేశారు. ఏంటి ఈమెయిల్? ముందు మెయిల్ లోనే ప్రారంభమవుతుంది, ఆ తర్వాత మెయిల్ పట్టుకొని పారిపోదావా అని ఎక్కడి నుంచో ఒకడు ఊడిపడతాడు. గుడ్ ఐడియా. నేను పంపిస్తా. అయ్యో, సీఎం కా? మా అమ్మకి, ఆవిడకి మండేలా చేస్తా. రామ్మా. దీపికా సార్, మీ పిసి యూస్ చేసుకోవచ్చా? ఈమెయిల్ పంపాలి. దీపికా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాను తెలుసా? సారీ సార్, నేను ఆల్రెడీ బ్రాడ్ పిట్ ని లవ్ చేస్తున్నాను. ఎవరా బ్రాడ్ పిట్? మన కాలేజ్ స్టూడెంటా? బ్రాడ్ పిట్ కాలేజ్ స్టూడెంట్ అని అడుగుతున్నాడు వీడే ప్రొఫెసరే. అనిత, ఫాస్ట్ ఫాస్ట్ మొబైల్ నుంచి డౌన్లోడ్ చెయ్యి. మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరైనా వచ్చేస్తారు. వెరీ గుడ్. ఫైల్స్ ఎక్కడెక్కడని సుధారాణి కేకులు వేస్తుంటుంది. తెలుగులో కంపోజ్ చేయి. అదే కంపోజ్ చేస్తున్నానే. దీపిక, నాకు నచ్చిన నీ అందాలన్నీ ఫోటోస్ గా తీసేయను కదూ. నా ఇమెయిల్ ఐడికి పంపు. deepat@yahoo.com. deepat@yahoo.com. వెయిట్ వెయిట్, పంపించే వారి పేరు కొట్టు. అమ్మ తల్లి, నాకు గొడవే వద్దు. నన్ను వదిలే, నా మాట విను. ఆకాశరామని ఇమెయిల్ పంపుదాం. అయ్యో, మా అమ్మ ఎన్నో ఆకాశరామని ఇమెయిల్స్ చూస్తుంటుంది, ఇగ్నోర్ చేస్తుంది. ఏదైనా ఒక పేరు ఉంటేనే నమ్ముతుంది. అయ్యో, ఇలాంటి ఇమెయిల్స్ కి పేరు పెడితే లాజిక్ ఉండదే. తంతా నిన్ను, ఏదో ఒక పేరు రాయి. ఊరికే కదా. అక్కర్లేదు, వద్దదు. నన్ను ఫాలో చేసేవాడు ఎంత ధైర్యవంతుడు అనేది ఒక పేరు ఉంటేనే కదా తెలుస్తుంది. సపోజ్ మీ అమ్మగారు వాడిని వెతికితే? అయ్యో, దొరకడు. అబద్ధమైన పేరే కదా. ఎవరు కీబోర్డ్ టైప్ చేస్తున్నారు? ఏ, ఇలా చూడు. టీ మా హే. వావ్, టీ మహేష్. పావు ఒక పేరుని కుక్ చేసింది. కుక్ కుకింగ్ పావురమే కుక్ చేసింది కాబట్టి ఈ టీ మహేష్ కేటరింగ్ చేస్తున్నాడు అనుకుందాం. ఉండు.
ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అబౌట్ బ్రేక్ ది ఎగ్స్. ఓకే, గుడ్ అనగానే ఓల్డెస్ట్ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా? మహేష్. ఎస్ సార్. నేను అడిగింది నిన్ను కాదు, టీ మహేష్ నిన్నే అడిగాను, నువ్వు చెప్పు. కోడే ముందొచ్చింది సార్. ఎలా తెలుసు, ఎలా తెలుసు? గుడ్డు కోడి వెనక నుంచే కదా సార్ వచ్చేది. దట్స్ ఏ గుడ్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు గుడ్డును పగలకూడదామా? ఓకే సార్. గుడ్డు 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 గుడ్డు. వాడు ఏం చేస్తున్నాడు? పిగ్గేసిందంటారా, అలా రౌండ్లు కొట్టింది. గుడ్డు గాడిద గుడ్లా ఉంది సార్, చూడండి ఎలా బంతిలా ఎగురుతుందో. ఏం చేస్తున్నావు నువ్వు సార్? ఎవడో నా గుడ్లకు మంత్రం వేసాడు సార్, ఏది పగలడం లేదు, ఎగురుతుంది. అందరికి పగులుతుంది, నీకు మాత్రం పగలటం లేదా? చెప్తే వినరు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఎగురుతుంది ఇప్పుడు సార్, పగిలింది. అలాగే వెళ్ళి తలకాయని కళాయిలో పెట్టండి, ఆమ్లెట్ అవుతుంది. నీ జీవితం ఇలా నడి రోడ్డు మీద పడిందేటో. చూడండి, మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను. నేను ఏడవలేదే, నేను ఏడవలేదు. నువ్వు ఏడుస్తుంటే నేను అసలు తట్టుకోలేను. అద్దంలో స్వచ్ఛంగా ఉన్న నీ జీవితాన్ని రాయితో పగలగొట్టి ముక్కలు ముక్కలు చేశారు కదే. తప్పు నాదేనండి, అద్దాలు ఇంట్లో ఉండి ఆలోచించకుండా రాయి విసరడం నా తప్పే. ఓరి దుర్మార్గులారా, మీరా మా ఇంట్లో టీవీ పగలగొట్టారు కదా. అదా ఓ కమర్షియల్ బ్రేక్, కరెక్ట్ గా మీ టీవీ మీద పడిందా? మా సీరియల్ వస్తున్నట్టు ఆ బంతికి కూడా తెలిసినట్టుంది. ఓకే రాణి, మీ ఇంట్లో ఎవరెవరున్నారు? అన్నా చెల్లెలు టీవీ సీరియల్ చూస్తున్నారుగా. అయ్యో, అందులో వచ్చే త్యాగరాజుని కల్పని ఎవరు మర్చిపోతారు? వాళ్ళే మా అమ్మ నాన్నలు. ఓ వెరీ గుడ్ టీ. సరే రాణి, నీకే సినిమాలో పాట కావాలి? సార్, ఈయన కవిశ్రీ శంకర శాస్త్రి గారు. బందర జమునారాణి కళాకేంద్రం తరఫున అందంగా ఏడ్చే హీరో అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం. అందాల ఎడుపుల హీరోయిన్ అవార్డు నాకు ఇవ్వరా? వచ్చే సంవత్సరం ఇస్తారు, క్రై చేసి చూడు. కాదు, ట్రై చేసి చూడు. ఏంటి సార్ ఇది? ఇండియా పాకిస్తాన్ మధ్యలో శాంతి పౌరాలను ఎగురవేసి బస్సులను కూడా నడిపించారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి, ఆ పౌరాలను కాల్చడానికి గురిపెట్టారు. మానవత్వం మాత్రం కాదు సార్, కొంచెం పౌరాభిమానం కూడా ఉండాలి. అవుట్! కాన్స్టేబుల్స్, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, వీళ్ళని బయటికి తోసండి. షూటింగ్ అంటున్నారే, నయనతారా సినిమా వాళ్ళు ఎవరు రాలేదా? ఏంటి సార్ ఇది? స్టూడెంట్స్ తో పెట్టుకోకండి. హోమ్ సెక్రటరీ శ్రీమతి సుధారాణి గారి ముందు జరిగిన నేషనల్ గన్ షూటింగ్లో ఏసి మల్లికార్జున్ గారు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయనకి నేషనల్ కప్పుని గౌరవనీయులైన సుధారాణి ఐఎస్ కప్పుని బహుకరిస్తారు. కంగ్రాట్స్ మిస్టర్ మల్లికార్జున్. ఇంతకుముందు ఈ పోటీలో ఈ కప్పును తమిళనాడు చెందిన ఐపీఎస్ నెక్స్ట్ వీకే కదా పోలీస్ మీట్. Yes, ma'am. దానికి ముందు ఢిల్లీకి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ దిలీప్ సింగ్ గారు గెలుచుకున్నారు. దీపిక రాలేదు, వస్తే రావచ్చు. మల్లికార్జునరావు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా డ్యూటీ చేస్తున్నారు, కప్పు కనిపించడం లేదట. బెటర్ లక్ నెక్స్ట్ టైం. షూట్ చేస్తే కప్పిస్తారంట, నేను ఈ కప్పునే కొట్టేశాను. పోలీస్ మీటింగ్ టైం అయింది మేడం. ఓ అవును కదా, పద. ఈ అన్నారావు గురించి ఏ విషయం తెలియడం? అన్నారావు గ్యాంగ్ మొత్తం 12 మంది మేడం. వాళ్ళలో ముఖ్యంగా చెప్పాలంటే చిన్నారావు ఒకడు, వాడు దోపిడీలు చేసి వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు. ఆ తర్వాత పెద్ద అన్నారావు, అతను కూడా ఇలాగే దోపిడీలు చేసి గుళ్ళు గోపురాలు కట్టించాడు. ఈ అన్నారావు మాత్రమే. స్టాప్ ఇట్. Yes, మేడం. ఏమిటి మిస్టర్ మల్లికార్జున? సారీ మేడం, ఐ వాస్. ఓ, నేను చెప్పింది కూడా ఈ అన్నారావు గురించే. సినిమాలో చూస్తున్నట్టు ఇలా కంప్యూటర్లో చూసి ప్రయోజనం లేదు, వచ్చి లెక్క పెట్టిస్తూ చూడాలి. అదే మేడం,
ఐదు గంటల నుంచి కాన్ఫరెన్స్ జరుగుతూనే ఉంది. అన్నారా వేరియబుల్స్ కనుక్కోవడానికి అన్ని మొబైల్ నెట్వర్క్ మన ఆధీనంలో ఉన్నాయి. ఈవెన్ ప్రీపెయిడ్ కార్డ్స్ కూడా మేము ట్రాక్ చేస్తున్నాం. తర్వాత ఎయిర్పోర్ట్, సార్ మీ ట్రాకింగ్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అన్నారావు సాటిలైట్ ఫోన్ యూస్ చేస్తున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. నైస్ యాంగిల్. ఈ కేసుని మొదటి నుంచి నేనే డీల్ చేస్తున్నాను. కోర్టులో సబ్మిట్ చేసిన పేపర్స్, డాక్యుమెంట్స్ అన్ని జెన్యున్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సెంట్రల్ మినిస్టర్ రికమెండేషన్ ని నెగ్లెక్ట్ చేశాను. వెరీ గుడ్. ఈ కేసు నాకు లైఫ్ టైం కేసు మేడం. దానికని మీ లైఫ్ టైం మొత్తం తీసుకోకండి. ఐ నీడ్ ఇమీడియట్ రిజల్ట్. yes మేడం. జీకే రాస్కల్ ని ఐ యామ్ సారీ మేడం. సారీ ఎందుకు? ఓ, ఆ జీకే నా మాజీ హస్బెండ్ అంతే. మీరెంత నీచంగా మాట్లాడినా నేను బాధపడను. సుప్రీంకోర్టుకు వెళ్లినా వాణ్ణి ఆ అన్నారావుని తప్పించుకోవడానికి వీల్లేనట్టు చేయాలి. ఇందులో గవర్నమెంట్ గెలవాలి, వాళ్ళు జైలుకి వెళ్ళాలి. మిస్టర్ మల్లికార్జున్, ఒక పర్సనల్ మ్యాటర్. పిఏ. ఎస్ మేడం. చూడండి ఎంత వల్గర్ గా తీశాడో. ఆబ్సనిటీ. ఎవరో టీ మహేష్ అట, క్యాటరింగ్ స్టూడెంట్ అనుకుంటా. డైలీ ఇటువంటి ఇమెయిల్స్ వస్తూనే ఉన్నాయి. క్లోజ్ చేయండి. yes madam, I'll close. నేను దీన్ని చెప్పాను. దీపిక ఎవరి కూతురో అర్థమయ్యేలా చెప్పి ఆఫ్ చేసేయండి. అది చాలు. పోలీస్ ఫోర్స్ ని యూజ్ చేయకండి. నేను వస్తాను. హలో, దాన్ని ప్లే చేయండి. ఓకే మ్యామ్. యా, ఎస్ మేడం. యా ష్యూర్ మేడం. దీపిక, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎస్ మేడం. నేను మాట్లాడుతుంటే లెక్క చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ నీకేనమ్మా. నాక? హలో, ఎస్ మేడం. ఓకే ఓకే మ్యామ్. ఎస్ మేడం. ఎంత ముఖ్యమైన ఫోన్. ఎస్ మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్త్రీ అధికారుల గురించి నాకు లిస్ట్ పంపించండి. ఎస్ మేడం, డెఫినెట్లీ మేడం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రద్దు చేయడం గురించి హోమ్ శాఖ ఇచ్చిన పబ్లిక్ ఒపీనియన్ రిపోర్ట్ కాపీ ఒకటి కావాలి. ఎస్ మేడం. ఓకే ఓకే. చిన్నమ్మ గారు గ్రేట్, పెద్దమ్మ గారి గొంతు ఇమిటేట్ చేసి ఎదరగొట్టేస్తున్నారు. నాన్సెన్స్. అంత ఆటలుగా ఉంది నీకు. అందుకే ఒకటి సీరియస్ గా ఫోటో తీసి ఈమెయిల్ లో వేసి అంతగా అతనికి అవకాశం ఇచ్చావు. నీకు టీ మహేష్ తెలుసా? తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ నేనెవరో వాడికి తెలియాలి. ఏసి మల్లికార్జునరావుతో చెప్పాను. ఎక్కడ లక్ష్మి? మహేష్. ఎస్. నువ్వు చేస్తున్న పని ఏం బాగలేదు. ఏ, మీరు కూడా చేస్తున్నారుగా. నీకే చెప్పేది వినబడటం లేదా? వెంటనే ఆపేయి. నో, మొదలు పెట్టాను, ఇక ఆపడం కుదరదా. ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నా. ఆవేశాన్ని ఆపుకోవచ్చయ్యా, కానీ దీన్ని ఆపగలమా? వద్దు, బుద్ధిగా ఆపేయి. చెప్తే వినాలిగా. మహేష్. నీ పేరు నువ్వే చెప్పుకుంటావు. వాడి పేరు మహేష్ అన్నయ్యా. ఓ టీ మహేష్. నేను పిస్సు కాదు. ఎస్ మహేష్. వదలరా. నువ్వేనా టీ మహేష్? క్యాటరింగ్ కాలేజీలో చదువుతున్నావా? అవును. చెప్పరా. అన్నారావు మనుషులరా, రే రెండ్రా వెళ్దాం. దారా దారా. మహేష్, ఏంట్రా ఎందుకు టెన్షన్? మూడవటమ్మా. ఎరా, ఎవరితో ఉన్నా గొడవ పడ్డావా? గొడవ పడుంటే సంతోషంగా వచ్చేవాడిని కదా. మధ్యలోనే చెడగొట్టేశారు ఆ అన్నారావు రౌడీ. అన్నారావు రౌడీలే. అతను ఒరిస్సాలో ఉన్నాడని న్యూస్లో చెప్పారు కదా. ఎవరా వీళ్ళు, వెనకాల వస్తున్నారు?
నేను చూస్తున్నాను, ఫాలో చేస్తూనే ఉన్నారు. ఎవరా వీళ్ళు? అయ్యో వీళ్ళ జిప్ పెట్టుకో, జిప్ పెట్టుకో. ఎవరో పంపించారు చెప్పరా, లేదంటే మొహం పక్కిరిపోతే. వీడి కీస్తేనే కానీ చెప్పడం మావా. ఏసీ మల్లికార్జునరావు, ఏసీ మల్లికార్జునరావు. పోలీసా? ఐ సెడ్ నో. నేను ఎవరిని ఇంటి దగ్గర కలవను. జీకే గారిని కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. అలాంటి జీకే గారి వాళ్ళ మీ గుమ్మం దగ్గరకు వచ్చారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని. ఇటువంటి వాళ్ళని ఇంట్లో మాత్రమే కాదు, నేను ఎక్కడా కలవను. వెళ్ళమని చెప్పు. అది గుడ్డి అది వల్లారా ఏరా, ఏసీ కాళ్ళ మీద పడితే క్షమిస్తారు, టైల్ కింద పడతారు. మీ దిష్టి పోవడానికి ఈ లైమ్ ఫ్రూట్స్ ని దొర్లించారు. నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నారే, ఇతను సిబి చక్రవర్తి. ఆ రోజు రైఫిల్ క్లబ్ లో పావురాన్ని కాపాడి వాడు. సో నువ్వేనా టీం మహేష్? ఎస్ సార్. అవును, ఒక పోలీస్ ఆఫీసర్ అండి నన్ను కొట్టడానికి రౌడీలు ఎందుకు పంపించారు? నిన్ను ఎరగదీయడానికి అవుట్సోర్స్ ని యూస్ చేశాను. స్టూడెంట్స్ మీద అనవసరంగా పోలీస్ ఫోర్స్ ని యూస్ చేయను. నేనే తప్పు చేయలేదుగా. తప్ప? నువ్వు చేసింది సైబర్ క్రైమ్. ఒక అమ్మాయిని ఫాలో చేసి వల్గర్ గా ఫోటో తీసి తనకే ఈమెయిల్ చేశావు. ఏంట్రా మావా, కొత్త కథలా ఉంది? కథను మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. ఏ అమ్మాయిని నేను ఎప్పుడు ఫాలో చేశాను? సాధారణమైన అమ్మాయి అతను. దేవత సుధారాణి, ఐఏఎస్, హోమ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అయ్యో, ఆవిడ తన అమ్మ. వాళ్ళ అమ్మాయి దీపికని ఫాలో చేయడం, ఈమెయిల్ పంపడం కంటిన్యూ చేస్తే ఇకపై రౌడీలు పోలీసులు వస్తారు. సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నాకు మహేష్, నీ కబుర్లు వింటాం నా జాబ్ కాదు. Don't ever follow that girl Deepika. That's final. Simple matter mama. Evado nee perto pampinchadu, anavasaranga nuvvu irukkipoyavu. Aa email ganaka dorikite daniki antinchina stamp ni batti post office ni kanipetti vaanni lock vachi entra. Veelakentra prove chesedi. Aa amma ye college kanukko, manam state college clear cheddam. I learning engineering student. I am going to explain about the theory of structural engineering. Mama kanipettanra దీపికా థియేటర్ లో ఉందిరా? థియేటర్ లో? అదేరా, వీడియో కాన్ఫరెన్స్ క్లాసులు జరుగుతాయి కదా. దీంట్లో బాగా చదివినట్లయితే మీరు భవిష్యత్తులో ఎంతో బాగుంటారు. చెప్పే పాఠాలని బాగా అర్థం చేసుకొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఏంటి మావా, ఎంత చీకటిగా ఉంది, దెయ్యాలు పిక్చరా? ఈ చీకట్లో దీపికని ఎలా కనిపెట్టాలరా? థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడడానికి ప్రొఫెసర్ వైకుంఠం గారు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. అది పూణే నుంచి లైవ్ గా. పదమా, మనం బయటకు వెయిట్ చేద్దాం. అందరికీ కృతజ్ఞతలు. చాలా ఓర్గుందిరా, మళ్ళీ ఇక్కడ గ్లాస్ అవుతుంది, మనం ఇప్పుడు దీపికని కలవాలి. హాయ్ మై డియర్ ఇంజనీర్స్, ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. నౌ వాట్ ఈస్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ అంటే ఏమిటి? ఇదిరా స్ట్రక్చర్ అంటే 36 28 36. ఒక మెకానికల్ ఇంజనీర్ పార్ట్ పార్ట్గా చూడాలి. ప్లాన్ వ్యూ, టాప్ యాంగిల్, పైనుంచి చూడాలి.
లోపల బ్రా మిస్సింగ్ రా. వీ హావ్ ఎ హారిజంటల్ వ్యూ. ద ఫ్రంట్ ఎలివేషన్ టాప్ లో డూమ్ కొంచెం హెవీగా ఉంది, సెంటర్ లో కొంచెం ఎక్కువగా ఉంది. కొలాప్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలరా. ద బ్యాక్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. టేయ్ నేను వచ్చానని తనకు స్లిప్ ఇచ్చేసిరారా. దీపక్ పాస్ పాస్ పాస్. అటెన్షన్ మిస్ దీపిక, టీమ్ మహేష్ కేటరింగ్ టెక్ వెయిటింగ్ అవుట్సైడ్. ఎవరు టీ మహేష్ అంట? మహేష్ అమ్మ బాబోయ్, నువ్వు ఏ మీరు కోసం ఉత్తుతులే పెట్టిన పేరే అది. అయ్యో, అయితే నిజంగానే టీ మహేష్ అని ఒకడు ఉన్నాడా? హలో మిస్టర్ ఈమెయిల్, సైబర్ క్రైమ్. ఇక్కడేంటి, వీడిక్కడికి వస్తాడని నాకు తెలుసు. అవును, సంబంధం లేకపోతే దీపికని కలవడానికి తన కాలేజ్కి ఎందుకు వస్తావు? ఇదే నా క్వశ్చన్. సంబంధమే లేదని తన ద్వారానే క్లారిఫై చేయబోతున్నాను, ఇదే సార్ నా జవాబు. ఓ, నువ్వు దాన్ని చూడడానికి మధ్య నేను ఏమైనా అంపైర్నా? వెళ్ళమని చెప్పు. వెళ్ళండిరా వెంగళప్పలో. అవును, ఆ దీపిక పెద్ద మిస్ యూనివర్స్, ఆవిడ వెనకేమి తిరుగుతున్నాం. వద్దు సార్, దీపికని మీరే ఉంచుకోండి, రారా. హాయ్ ఏసీ, ఏంటి ఇలా వచ్చారు? ఆ ఈమెయిల్ టీ మహేష్ రాస్కల్ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకోసారి డిస్టర్బ్ చేస్తే చంపేస్తానని చెప్పి పంపాను. అలాగా? అవును, నువ్వేం భయపడకు, ఇంకా కాంపౌండ్ కూడా దాటున్నాడు, వాడిని ఇక్కడికి రప్పించి నీకు సారీ చెప్పించిన. నేను క్లాస్కి వెళ్ళినా. ఓకే. ఎలా కోతలకు వస్తున్నాడో చూసావా? అసలు లేని టీ మహేష్ ని చూశాను, పట్టుకున్నాను, బెదిరించానంటున్నాడు. ఏదో మర్యాదకి నవ్వుతూ వెళ్తుంది. నేను అదే అంటున్నాను, మర్యాద కాస్త ఎక్కువైంది. గబ్బర్ సింగ్ తో నువ్వు ఎంత సంపాదించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సినిమాని నువ్వు అడిగిన రేటుకి నేను ఇవ్వనయ్యా. గురు, నువ్వు అనుకుంటే ఏదైనా కుదురుతుందబ్బా. ఎలా కుదురుతుంది? డబ్బులు ఎవడిస్తారయ్యా? నేనిస్తా గురు. బేవరసగాళ్ళు రెండు ప్రింట్లు ఉన్నాయి, తీసుకుంటావా? ఆ సినిమా ఒక్కరోజు కూడా ఆడదు గురు. తలలు తీసే మొనగాడు ప్రింట్ వస్తుందా? మనిషి మృగం, వేసుకుంటావా? దాన్ని ఎవరు చూస్తాడయ్యా? గురు, నేను అడిగిన సినిమా చెప్పండి. నువ్వు అడిగే రేట్ ఇంటర్వెల్ వరకే సినిమా వస్తుంది, ఇస్తాను, తీసుకెళ్ళి వేసుకో. ఆ ఒడిస్సా మనకు వర్కౌట్ కాలేదు, అవును, అందుకే ఇక్కడికి వచ్చేసాను. సరే, ఓకే. రండి సార్, జీకే సార్, రండి. ఈ ప్లేస్ ఓకేనా? పట్టుబడకుండా ఉన్న ఈ రూమే పట్టుబడిన ఇలాంటి రూమే. సినిమాలు అమ్మే ఆఫీసులో నా కథ కూడా సినిమాలాగే ఉంది. చాలయ్యా, ఇక నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుండొచ్చు కదా. ఇందులో క్యాష్ ఉంది, ఎలక్షన్లు వచ్చే వరకు కాస్త వెయిట్ చేయి. నువ్వు దొరికితే నేను దొరికినట్టే. పట్టుబడితే నోరు తెరుస్తానా? సుధారాణి గురించి నీకు తెలియదు, ఇంజెక్షన్ ఇచ్చి నోరు తెరిపిస్తుంది. సుధారాణి నోరు మూయించచ్చు, కానీ సార్ మాజీ పెళ్ళాం కదా. హోమ్ సెక్రటరీ వాళ్ళ హోమ్లో చేయేస్తే అదే తన కూతురు. వద్దన్నారావు, తను నా కూతురు. తన ద్వారా ఓ ఆట ఆడిస్తాను, సుధారాణి రిజైన్ చేసిపోతుంది. ఏంటి తర్వాత మాట్లాడతాను. హలో ఆంటీ, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? ఎడవ కూడా చెప్పు, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారా?
ఏంటి అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది? అయ్యో ఎవండి ఎవండి, ఏంటి కల్పన, ఎవరు ఎవరు అమ్మాయిని తీసుకుని వస్తున్నారు? తలపోయివయ్యా తలపోయి, రాణి ఇలా రామా, ఈ గదిలో పదా. ఏమిటండి, పిల్లాడు చూస్తే ఇక్కడ లేడు, పిల్లేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు, నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో ఏంటి ఏంటి ఏంటి, కంగారు పడదు, ఈ వస్తువు ఇక్కడే ఉంటుంది, 3 గంటల తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తా. ఏంటి వస్తువు ఇది? నాకు అన్ని వస్తువులే అన్నారు, ఇవన్నీ మాకు అలవాట్లేదు అన్నారు. క్లోరోఫామ్ ఇంకో 2 గంటలు పనిచేస్తుంది, నేను చూసుకుంటాను. సరే జాగ్రత్త. హలో హలో కంట్రోల్ రూమ్, ఏంటి ఇంత రేటు? లేదు సార్ చేస్తాం సార్, తొందరగా కానివ్వండి. హోమ్ సెక్రటరీ కూతురమ్మా? అలాగే సార్. హలో సార్, సార్ ఎస్ ఇదిగోండి. హలో సార్, చెక్ చేస్తాం సార్, చేయండి అయ్యా. ఏం సార్? ఓకే బాయ్, వస్తాడా. ఓయ్ సైబర్ క్రైమ్, ఈమెయిల్ చేసావు, ఫాలో చేసావు, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేశావు. ఏంటి చెప్పు, దీపిక ఎక్కడ ఉంది? సార్ ఏం సార్ ఇది, మీతో పెద్ద టార్చర్ గా ఉంది. దీపిక తెలుపు నలుపు కూడా నాకు తెలియదు సార్. సార్ క్రిమినల్స్ అందరూ ముందు తెలియదనే చెబుతారు. తెలుసు అని చెప్తే క్రిమినల్ కాదని ఒప్పుకుంటారా? అలా చెప్తే ఎక్కడ దాచించావని ప్రశ్నిస్తాను. ఓ అవును సార్, మీ దీపికని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను, రండి చూపిస్తాను. రా చూద్దాం. ఏయ్ టీ మహేష్, అల్లో వండుకుంటూ వెళ్ళిపోతున్నా? దానికే సార్ వెళ్తున్నాను. అందరూ రండి, త్వరగా రండి, పబ్లిక్ లోపలికి వదలకండి, లోపల వాళ్ళని ఎవరిని బయటకు వెళ్ళనుకోండి. ఓకే